దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 37వ కీర్తన 5వ వచనం, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ కార్యము అంటే మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో, మనం ఏ పనులు చేస్తున్నామో అవే మన కార్యాలు, వాటిని ఆయన నెరవేరుస్తానంటున్నారు. మన కార్యం, మన ప్రయత్నం సఫలమైతే మనకు కలిగే ఆనందానికి అవధులుండవు. అనేకసార్లు మన హృదయం ఎలా ఉంటుందంటే, చెడ్డ పనులు చేసేవాళ్ళే బాగున్నట్టున్నారు, తప్పుడు పనులు చేసేవాళ్ళే బాగున్నట్టున్నారు, నీతిగా ఉన్న వాళ్ళకి ఎంతో కష్టాలు అని అనేక సార్లు నలిగిపోతూ ఉంటాం. మొదటి వచనంలో అందుకే అంటున్నాడు 37వ కీర్తనలో, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడొద్దు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడొద్దు. చెడ్డోళ్ళని, దుష్కార్యాలు చేసేవారిని చూచి లోపల వ్యసనం పడొద్దు, ఒక విధంగా ఇబ్బంది పడొద్దు. వారు ఎంతగా ఎదిగారో అలాగే వారు ఎండిపోతారు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. వాళ్ళ సంగతి పట్టించుకోవద్దు, వదిలేసేయండి వాళ్ళ సంగతి. అయితే మనం ఏం చేయాలి? 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు నమ్మకం ఉంచండి. మనం నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మీద నమ్మకం ఉంచండి. చెడ్డ పనులు చేసేవాళ్ళు వాళ్ళు ఎదుగుతున్నారు, అలాగే దెబ్బతింటారు వాళ్ళు, కానీ మనం వాళ్ళ వైపు చూడొద్దు, మనం యేసయ్య వైపు చూద్దాం. మనం నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మీద నమ్మకం ఉంచిన వారందరినీ ధన్యులుగా చేసే దేవుడు. వింటున్న మిమ్మల్ని కూడా ధన్యులుగా చేస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచండి, 2 మేలు చేయండి, చేతనైనంత వరకు మేలు చేయటంలో ముందు అడుగు వేయండి. ఆ తర్వాత అంటాడు, సత్యం అనుసరించండి. అంటే దేవుని వాక్యమే సత్యం, వాక్యాన్ని అనుసరించండి. సంతోషంగా ఉండండి యెహోవాను బట్టి, ఆయన నమ్ముకున్నందుకు. ఆయన బట్టి గొప్ప కార్యం దేవుడు చేశాడు, ఇంతకుముందు చేయబోతున్నాడు రానున్న దినాల్లో. ఆయన బట్టి సంతోషించండి. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు చేయి విడవడు, ఆయన బట్టి ఎప్పుడు సంతోషించండి. ఖచ్చితంగా ప్రభువు చెప్తున్నాడు, ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. వాంఛలు తీర్చడమే కాదు, ఆయన అంటున్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయన్ని నమ్ముకో. నీ మార్గం అంటే నీ ముందున్న భవిష్యత్ దేవునికి అప్పగించు, నీ కార్యము ఆయనకు అప్పగించు. ఖచ్చితంగా ఆయన నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు విన్న ఈ వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరాలంటే మనం చేయాల్సిన పని, చెడ్డవాళ్ళను చూచి మనసులో ఆవేదన చెందొద్దు, వాళ్ళని ప్రక్కన వదిలేసేద్దాం, దేవుని మీద నమ్మకం ఉంచుదాం, చేతనైనంత వరకు తోటి వారికి మేలు చేద్దాం, దేవుని వాక్యాన్ని, సత్యమును, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. యెహోవాని నమ్ముకున్నందుకు ఎంత సంతోషం ఉందని ఆయన బట్టి మనం సంతోషించి ఆనందిద్దాం. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, ఆయన్ని కార్యాన్ని నెరవేర్చబోతున్నారు. ఏది తలపూనినా నీ ప్రయత్నాలన్నిటిలో సఫలం చేయబోతున్నాడు ఆయన, నీ కార్యాలన్నీ దేవుడు నెరవేర్చబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల ఈ వాగ్దానం మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరినీ పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించండి. దయచేసి ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. నీ కార్యమును ఆయన సఫలపరచును అని చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కార్యాన్ని దయచేసి మీరు సఫలపరిచి నెరవేర్చండి అయ్యా. ఈరోజు ఏమేమైతే మీరు వాగ్దానంగా పలికారో అవన్నీ వీరి పట్ల నెరవేర్చండి, వీరి హృదయ వాంఛలు తీర్చండి ప్రభువా. వీరు మిమ్మల్ని నమ్ముకొని మేలు చేస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభువా మిమ్మల్ని బట్టి సంతోషించడానికి ఇష్టపడుతున్నారు. వీరి పట్ల దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని మా ప్రార్థనలు వినినందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రమును చెల్లిస్తూ, నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.